ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి వాళ్ళకి వాళ్ళకి మించిన ఎఫెక్ట్స్ మీరు ఇచ్చారు అనే ఫీల్ వాళ్ళకి అనిపించిందా? జర్నీలోనే తెలిసిపోయింది మంచిగా వెళ్తున్నాం అని. జర్నీలో ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా ఎలా చేస్తున్నారు వర్క్, ఎలా ఇదంతా జర్నీలోనే చాలా బాగా. హీఈస్ ఇంప్రెస్డ్. ఓకే, ఈజ్ వెరీ ఇంప్రెస్డ్. నిన్నే ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు కూడా, ఓకే, ఉదయ్ ఈజ్ వెరీ ప్యాషనెట్లీ చేశారు అని చెప్పి. ఓకే, సో అసలు ఈ ఇండస్ట్రీలో మీకు 25+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీరు ఎన్నో చూసుంటారు, మీకు తెలియని నాలెడ్జ్ లేదు. మీకు అలాంటి మీకు బాగా నచ్చిన ఒక టాప్5 మూవీస్ చెప్పమంటే ఏం చెప్తారు మీకు నచ్చినవి? టాప్5 అంటే ఇంకా హాలీవుడ్ చెప్పాలి, హాలీవుడ్ చెప్పాలి వాళ్ళ. నేనైతే చేయలేదు, నాకు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ చాలా ఇష్టం అండి ఆ రోజులది. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఎందుకంటే ఆ క్యారెక్టర్ గోలం క్యారెక్టర్ కావచ్చు, ఒక ఇన్సెప్షన్ కావచ్చు, గ్రావిటీ కావచ్చు, అక్వామెన్ కావచ్చు, అఫ్కోర్స్ అవతార్, ఇవి చాలా, ఇవన్నీ కూడా నాకు అసలు రియల్లీ బాబాయ్ అలాంటి ఫిల్మ్ ఒకటి చేయాలి. కానీ ఇప్పుడు మనకి ఈజీ అండి. అంటే మీరు ఇన్ ఫ్యూచర్ లో అవతార్ లాంటి మూవీస్ అలా ఇప్పుడు చేయించండి. అవతార్ ఎప్పుడు విషయం నేను చెప్తున్నాను, ఇంకోటి చాలా పాత సినిమాలు చెప్పాను నేను, అదే క్వాలిటీ దానికన్నా చాలా తక్కువ టైమ్స్ కి హైదరాబాద్ నుంచి చేయొచ్చు. ఇప్పుడు నేను కంపెనీ పెట్టబోయేది కూడా, నేను ఆర్టిస్ట్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఆల్ ఓవర్ వరల్డ్ క్రియేట్ చేస్తాను క్లౌడ్ బేసిస్ లో, సంథింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ లో. సో నాకు యాక్సెస్ టెక్నాలజీ అలగించింది అంటే నీకు ఎవరిని ఎక్కడి నుంచి తీసుకో, క్వాలిటీ పెరుగుతుంది, మన బడ్జెట్ తగ్గుతుంది. సో ఆ లెవెల్లో వెళ్ళాలండి. క్వాలిటీ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏదైనా. ఆ క్వాలిటీకి వెళ్ళడానికి వాట్ టెక్నాలజీ వీరు అప్పుడు వాళ్ళకి లేవండి. అవతార్ ఫస్ట్ చేసినప్పుడు ఆ పాత మోషన్ క్యాప్చర్ యూనిట్స్ అవి వాటి చేశారు, కానీ అప్పటికే ఒక వండర్ అది. ఇప్పుడు చేస్తే యాక్చువల్గా అంత నాకు కష్టమేం కాదు, ఈజీ ఈజీ అయిపోతుంది. ఈజీ ఈజీ బడ్జెట్ తగ్గుతుంది, టైము తగ్గుతుంది, టెక్నాలజీ ఈజ్ సపోర్టింగ్ లైక్ ఎనీథింగ్, ఈవెన్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, టెక్నాలజీ అన్ని. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి మూవీ అతి త్వరలో? నాకు ఆపర్చునిటీ రావాలండి, నాకైతే చేయాలనుంది. నేను నిజంగా అలాంటి ప్రాజెక్ట్ వస్తుంది ఒక్క దాని మీద నేను ఫోకస్ చేసి ఉండిపోతాను. ఈ పాటికి మీకు చాలా కాల్స్ వచ్చి ఉండాలి. కొన్ని వచ్చాయి కానీ అదే ఫిల్మ్స్ మళ్ళీ ఆ కాన్సెప్ట్స్, అది సైఫై అయితే అసలు ఫస్ట్ నేను ఇమీడియట్గా వాట్ ఎవర్ ద ప్రైజ్ నేను సైన్ చేస్తాను. సైఫై జానర్ చాలా ఇష్టం. ఓకే, అలాగే మైథలాజికల్ అఫ్కోర్స్. నేను కొన్ని ఐపీస్ నేను అభిమన్యు క్రియేట్ చేశానంటే ఐఎమ్ ప్యాషన్. మీకు ఎందుకు అంటే ఆ మైథలాజికల్ సైడ్ ఎందుకు మీకు ఎక్కువ ఇంట్రెస్ట్? మనది మన ఇండియన్ డిజైన్ అండి, అది మామూలుది కాదు, అది అది వరల్డ్ ఎక్కడా లేదు. చూడండి మీరు తమిళనాడు సైడ్ వెళ్తే ఆ చోళులు కట్టిన టెంపుల్స్ కావచ్చు, స్టాచ్యూస్ కావచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి, అజంతైలర్ ఒకటి, హంపి ఒకటి, అంటే ఇక్కడ ఇది అసలు దీన్ని ఇంకొక లెవెల్లో చూపించచ్చండి. చాలా చాలా బాగా. హంపి చూసారా? చూసాను. ఓకే, అంటే చెప్తున్నాను ఇవన్నీ అందులో మనకు ఒక ఇది ఉంది డిజైన్స్లోని, అది నేను వెరీ ప్యాషనెట్. ఒక చిన్న పిల్లర్ చూస్తాను నేను చాలా ఇదైపోతూ ఉంటాను. ఆ ముందు నంది పెట్టిన ఒక మన తాంజావూరు వెళ్ళినా అది, అంటే నాకు అసలు అలాంటివి ఏంటంటే అది ఎలా చూపించాలి, కానీ అది నేను అనుకోవడం కాదు కదా, డైరెక్టర్ స్టోరీ సపోర్ట్ చేయాలి, అతను విజన్ సపోర్ట్ చేయాలి, అప్పుడు ఇద్దరికి ట్యూనింగ్ ఉండాలి. మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసే ఉంటే మేబీ మీరు ఏమైనా డైరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? డైరెక్షన్ వద్దులేండి, అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము అని కోరిక ఎక్కడో లోపల ఉంది, కానీ అది బయటకు రాదు ఇంకా అయిపోయింది. అంటే నాకు కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ సైఫై స్పేస్ లో చేద్దాం అన్నట్టు ఉంది, బట్ ఎనీవే ఈ వర్కౌట్ కాదు రెండి లైఫ్ కి వర్కౌట్ కాదా, ట్రై చేయి. నేను బిజినెస్ ఇదంతా డ్రైవ్ చేస్తుండాలి కదా, అది ఇంకా డిఫరెంట్ డైరెక్షన్ ఉంది, కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. ఓకే, సో యాక్చువల్గా విజువల్స్ గురించి మనం మాట్లాడుకుంటే విఎఫ్ఎక్స్ గురించి, దీని గురించి ఎక్కువ డబ్బులు అయిపోతాయి అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయే ప్రొడ్యూసర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పర్టికులర్గా మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అంటే మీరు ఏం? మీ విజన్ తగ్గట్టు మీరు వెళ్ళిపోండి చాలా. అది ఒకసారి కూర్చుంటే కరెక్ట్ ఆర్టిస్ట్తో, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్తో కూర్చుంటే ముందు డిజైన్ చేసుకున్నప్పుడు మీకు బడ్జెటింగ్ వస్తుంది, అది కరెక్ట్ పర్సన్ కూర్చోవాలి. అది బడ్జెటింగ్ రాంగ్ బడ్జెట్స్ వస్తాయి, రాంగ్ షెడ్యూల్స్ వస్తాయి, అక్కడే డెసిషన్ తీసుకోండి ఎలా వెళ్దాం ఏంటి. ఇప్పుడు మీరు మీరే చూస్తున్నారు కదండి హాలీవుడ్ సినిమాలు అన్ని ఆల్మోస్ట్ ఇంత హాల్లో చేస్తున్నారు సినిమాలు, ఇప్పుడు అన్నీ అక్కడ పెద్ద పెద్ద. సో మనం ఎలాగెళ్తున్నాం ఏంటి, అది స్క్రిప్ట్ లెవెల్ నుంచి ప్లానింగ్ ఉండాలండి. యాక్చువల్లీ హనుమాన్ కూడా మేబీ ఇంకా తగ్గచ్చే బడ్జెట్ నేను ముందు నుంచి, అంటే స్క్రిప్ట్ షూటింగ్ దగ్గర నుంచి ఉండుంటే, అలా షూటింగ్ దగ్గర నుంచి ఉంటే ప్రీ ప్రొడక్షన్లోనే మనకి చాలా వరకు బడ్జెట్ తగ్గించవచ్చు అండి, వెరీ వెల్ ప్లాన్డ్గా వెళ్ళచ్చు. ఇప్పుడు ఇదివరకు సపోజ్ మీరు బాహుబలి సంథింగ్ తీసుకుంటే వాళ్ళకి కాన్సెప్ట్ ఆర్ట్స్ అవన్నీ వేసుకుని ఎప్పుడు చేసుకున్న తర్వాత కదా తర్వాత వెళ్ళారు, అదే కాన్సెప్ట్ ఆర్ట్స్ అదే స్టోరీ బోర్డ్స్ అవన్నీ చేయాలంటే ఇట్స్ డెఫినెట్లీ టైం టేకింగ్ ప్రాసెస్. తెలుగులో అంత పెట్టరు ఎందుకంటే మూవీ టైము, బడ్జెట్, బిజినెస్ బడ్జెట్. హాలీవుడ్ వాచ్ ఆ రోజుల్లోనే మీకు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఒక లెవెల్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్. ఇప్పుడు అదే చేయాలంటే ఈ రోజున ఏ టెక్నాలజీకి, మిషన్ లెర్నింగ్కి చాలా బాగా, చాలా తక్కువ టైంలో చాలా తక్కువ బడ్జెట్లో చేయొచ్చండి అంతే అంటారు. అవన్నీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి. అందుకే నేను నెక్స్ట్ మెయిన్ ప్రీ ప్రొడక్షన్ ఫోకస్ చేస్తున్నాను, ప్రీ టు పోస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి లైన్అప్. ఓకే.